లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలని చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్, విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలు అయితే పూర్తి అయ్యాయి. మీరు మీకు ఈ ఏ విధంగా ఉంది, ఈరోజు చూసుకుంటే ఓటర్ల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, ఓటింగ్ ఏ సరళిలో మీకు పడింది అనుకుంటున్నారు? ఓటింగ్ అయితే పోలింగ్ అయితే చాలా ఎక్కువ మనకే పడిందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే మనం చూస్తుంటే పిల్లలు కూడా, యూత్, బేసిక్గా యూత్ ఓటర్, ఫస్ట్ టైం ఓటర్స్ చాలామంది వేరే ఊళ్ళలో నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకొని ప్రత్యేకంగా మే 13th లీవులు పెట్టుకుని, ఇలా మే 13th ఇక్కడ ఉండేలా చూసుకొని ఆ విధంగా లీవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ప్రత్యేకంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని తపనతో ఇది చేశారు. అయితే హైదరాబాద్ అవనియండి, చెన్నై, బెంగళూరు, బయట ఊర్ల నుంచి వచ్చారు. అలాగే అబ్రాడ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, అమెరికా నుంచి అలా కూడా టికెట్లు బుక్ చేసుకొని వచ్చి ఓటు వేయటానికి ప్రత్యేకంగా వచ్చి ఓటు వేసి వెళ్ళారండి. సో అయితే డెఫినెట్గా పబ్లిక్ అయితే, పిల్లలకి అయితే, యూత్కి అయితే చాలా బాగా అర్థమైంది. మన స్టేట్ని రక్షించాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితే వాళ్ళు ఆ తపనతో వాళ్ళు వచ్చి ఓటు వేసి ఈ విధంగా మన ఓటింగ్ ప్రక్రియ అయితే చాలా బాగా అయింది. బేసిక్ ఓవరాల్ పర్సంటేజ్ కూడా మన రాష్ట్రంలో అన్ని స్టేట్స్ కన్నా మన స్టేట్ ఎక్కువ పర్సంటేజ్ అయింది. అయితే నా ఒపీనియన్ అయితే ఆ ఓట్లన్నీ మ్యాక్సిమం మనకే పడతాయని నా ఒపీనియన్. అయితే నేను పోస్టల్ బ్యాలెట్ అండి, ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయం నుండి అయితే మాత్రం మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ తరలించే ప్రయత్నం అయితే జరిగింది. ఈ తరుణంలో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జరిగిందని చెప్పేసి వస్తున్నటువంటి దీనికి సంబంధించిన వార్తని ఏ విధంగా చూస్తారు? అయితే 16th ఈ స్ట్రాంగ్ రూమ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. అయితే దానికి మనం ఆబ్జెక్షన్ పెట్టాము ఆల్రెడీ. అలాగే స్ట్రాంగ్ రూమ్ కూడా సరిగ్గా లేదు, దానికి కిటికీలు ఇవన్నీ సరిగ్గా లేవు, అన్ని కన్నాలు ఉండాలి, అవన్నీ ఉండాలి కానీ అవన్నీ వెంటనే స్పందించి రాత్రి వర్క్ మొదలు పెట్టారు. ఈ క్రాస్ బార్స్ ఇవన్నీ వుడ్తో పెట్టారు. అలాగే 17th మధ్యాహ్నం వరకు పూర్తిగా కంప్లీట్ చేశారు. బ్రిక్ వర్క్ కానివ్వండి, ఈ సిమెంట్ బ్రిక్ వర్క్, విండోస్ అన్నీ క్లోజ్ చేశారు. అదైతే వెంటనే స్పందించారు కానీ మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాంట్లో ఓన్లీ 2 పీపుల్ అక్కడ ఇద్దరే ప్రెజెంట్గా ఉన్నారు. అక్కడ ఎంపీపీ మావిడప్పల నాయుడు, అలాగే కోలగట్ల వీరభద్రస్వామికి సన్నిన్లో, ఇక్కడ ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి సన్నిన్లో, అలాగే మేయర్, డెప్యూటీ మేయర్ శ్రావణి గారికి హస్బెండ్ కౌశిక్ గారు అక్కడ ప్రెజెంట్ ఉన్నారు. ఇద్దరు రూమ్ లోపలికి వెళ్ళారు. కౌశిక్ గారు అయితే మనకి ఫొటోస్లో కూడా కనిపిస్తుంది, వీడియోలో కూడా కనిపిస్తుంది, లోపల కూడా ఫోన్లో మాట్లాడి ఏం ప్లాన్లు వేస్తున్నారు అయితే మనకు తెలీదు కానీ ఫోన్లో అయితే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే డెఫినెట్గా మనకు అనుమానమే అనిపిస్తుంది. ఎందుకు అనిపించకూడదు మాకు అనుమానం? మాకు డెఫినెట్గా అనుమానం అనిపిస్తుంది, ఇది కరెక్ట్ బిహేవియర్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు అయితే ఉద్దేశపూర్వకంగా చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుందంటారా? ఏదైనా జరగవచ్చు. మనమైతే అది ఎన్నికల కమిషన్ బాధ్యత, ఎన్నికల కమిషన్ వాళ్ళు చూసుకోవాలి. అయితే మేము ఎన్నికల కమిషన్కి ఈమెయిల్ కూడా పంపించాం, అన్ని వీడియోస్ కూడా పంపించాం. వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏ విధంగా పారదర్శకత్వంగా మనకు ఎన్నికలు కావాలి, మనకి వీడో ఫైటింగ్ వద్దు, మనకు కామ్గా నీట్గా పారదర్శకత్వంగా అవ్వాలి, అంతే మా ఉద్దేశం. సో అది ఎన్నికల కమిషన్ కూడా అది చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అది ఎన్నికల కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అది వాళ్ళ బాధ్యత. మీరు ఇప్పుడు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఆల్రెడీ చేసామంటున్నారు, అక్కడ నుంచి ఎటువంటి రిప్లై అని వచ్చింది, సమాధానం ఏమని చెప్పారా? వాళ్ళ సమాధానం అయితే నిన్నటి వరకు అయితే పంపించలేదండి, కానీ వెంటనే రియాక్ట్ అయ్యారు. డెఫినెట్గా ఆ విండోస్ అన్నీ క్లోజ్ చేయటం జరిగింది, అలాగే డోర్ దగ్గర కూడా క్రాస్ బార్ అవన్నీ పెట్టారు, అవన్నీ వీడియోస్ కూడా తీసాం, అవన్నీ కూడా ఉన్నాయి. సో రియాక్ట్ అయితే అయ్యారు. ఓకే మేడం, అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎప్పటికే ఎన్నికలు అయితే ముగిసాయి, ఇక్కడ నుంచి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత డెఫినెట్గా మనం గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. డెఫినెట్గా మనం సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్కి,
డెవలప్మెంట్ సంక్షేమం అనేది సమానంగా మనం ముందుకు తీసుకువెళ్తాం. అలాగే విజన్ 2047 అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్ ద్వారా ఎంతో అభివృద్ధి సంక్షేమం చేస్తారు. అలాగే మోదీ గారు వికసిత్ భారత్ 2047 ద్వారా కూడా మన భారతదేశం మొత్తం అభివృద్ధి అవుతుంది. అయితే మన స్టేట్ అయినా మన మొత్తం భారతదేశం ఒక పాజిటివ్ విధానంగా మనం ముందుకు వెళ్తాం. అయితే మీకు ఇచ్చి ప్రధానంగా చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో మీ ఓట్ ఆఫ్ మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? అది మనకి 4th June తెలిసిపోతుంది. ఆ రోజు కౌంటింగ్ రోజు, మొత్తం కౌంటింగ్ జరుగుతుంది, ఆ రోజు తెలిసిపోతుంది మనకి. అంటే ఒక అంచనాలు ఉంటాయి కదా, మాకు ఎంత వస్తుంది అని చెప్పేసి ఒక అంచనాలు ఉంటాయి కదా, ఈ మండలం నుంచి ఎంత వస్తుంది, ఈ ప్రాంతం నుంచి మాకు ఎంత వస్తుంది, ఆల్రెడీ ఇప్పటికే మాకు ఎంత ఓటింగ్ అయితే పూల్ అయ్యిందని ఒక ఉంటుంది కదా. మనకి డెఫినెట్గా పాజిటివ్గా అయితే జరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే నియోజకవర్గంలో చూసుకుంటే ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా టీడీపీతోనే అభివృద్ధి అంటే సాధ్యమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరోవైపు చూసుకుంటే నరేంద్ర మోడీ సెంటర్లో ఉంటారు, స్టేట్లో చంద్రబాబు నాయుడు ఉంటే అన్ని రకాల నిధులు వస్తాయి. నిధులతో పాటు రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వసతులు, సదుపాయాలు అన్నిటితో పాటు మెయిన్ అభివృద్ధి పథంలో మాత్రం నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.